ఎప్పటి ప్రేమ కథాయతి శలయేళ్ళులెరుగు ఆకాశమెరుగు నా ఇప్పటి దుఃఖ కథాయతి ఈ అబ్జి ఎరుగు ఆకాశమెరుగు నా మా ఎప్పటి ప్రేమ కథాయతి శలయేళ్ళులెరుగు అబ్జి ఎరుగు నా ఇప్పటి దుఃఖ కథాయతి నా ఇప్పటి దుఃఖ కథాయతి ఈ అబ్జి ఎరుగు ఆకాశమెరుగు మేమప్పుడు ఎంత సుఖంగా హాయిగా వనవాసనప్పుడు గడిపామో ఇద్దరం ఆలు మగలం ప్రేమగా అది ఈ శరయేళ్ళకి తెలుసయ్యా శరయేళ్ళులెరుగు అద్రిజిరుంగున్ అక్కడ శరయేళ్ళకి తెలుసు శరయేళ్ళు హాయిగా కాళ్ళు దాక్కుని కూర్చునేవారు రాముడు సీత ఇద్దరు కూడా వాళ్ళ వయసు ఆయన వయసు 25 ఏళ్ళు ఆవిడ వయసు 18 ఏళ్ళు ఆ సమయంలో వనవాస సమయానికి ఆయన వయసు 25 ఆవిడ వయసు 18 7 ఏళ్ళు తేడా ఉంది ఇద్దరికి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆనందంగా గడిపేవారు కాళ్ళు ఇలా తపతపా ఆడించుకుంటాం వేరే పని ఏం లేదు ఎనికి రాజకీయాలు లేవు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఏం లేవు అసెంబ్లీ సమావేశాలు గొడవ లేదు తలాక్ బిల్లు ఆమోదించడం అసలు ఆ గొడవ లేదు అప్పుడు అందుకని సుఖంగా కాళ్ళు చెప్పేసి కూర్చున్నారు అక్కడ ఈవిడ అంతకంటే సరదా గడిపేశారు అందుకే దాంపత్యం నిలబడింది అందుకే ఆవిడ చెబుతుంది అప్పుడు శరయేళ్ళు లేరు అంతేకాదు అద్రి ఎరుంగు ఆ చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఉన్నాయి వాటికి కూడా తెలిసి ఇప్పుడు చూడండి విశ్వనాథ వారి కవిత్వం మనిషి సుఖానికి దుఃఖానికి తేడా ఎలా చూస్తాడు ఈవిడ ఎంత ప్రేమగా గడిపిందో భర్తతో ఎవరికి తెలుసునో శిలయేళ్ళకి తెలుసునో కొండలకి తెలుసునో నా ఇప్పటి దుఃఖ కథ అవ్యాయతి ఈ సుందరకాండలో ఈ రావణాసుడు రోజుకో రకంగా బెదిరిస్తూ ఉంటే భర్తను కోల్పోయి బంధువులను కోల్పోయి ఒక్కడిని కత్తిని దిక్కు మొక్కు లేకుండా బతకాలో చావాలో కూడా తెలియకుండా నేను ఏడుస్తున్న ఏడుపు ఉంది ఈ ఏడుపు ఎవరికి తెలుసో తెలుసా అనమా ఈ అచ్చి ఎరుగు ఆకాశం ఎరుగు సముద్రానికి తెలుసయ్యా నా ఏడుపు ఆకాశానికి తెలుసయ్యా ఆశ్చర్యకరమైన విషయం పోలిక సుఖమేమో శిలయేళ్ళకి తెలుసా దుఃఖమేమో సముద్రానికి తెలుసా అంటే మనిషికి గడిచిపోయిన సుఖం శిలయేరులా ఉంటుంది నడుస్తున్న దుఃఖం సముద్రంలా ఉంటుంది అది విశ్వనాథ అది విశ్వనాథ అది జ్ఞానపీఠం అంటే కవిత్వం అంత గొప్పది ఎంత బాగా చెప్పబడుతుంది మనిషికి ఎప్పుడు ఏంటి ఎంత సుఖపడినా కూడా గడిచిపోయిన సుఖం ఉందే అది శిలయేరులో ఉంటుంది ఏదో చిన్నదిలాగా నడుస్తున్న దుఃఖం ఏదో ఉంటుంది అది పెద్ద సముద్రంలో ఉంటుంది మీద పడిపోయినట్టు నిజానికి ఏది ఒకటి సుఖం దుఃఖం రెండు ఉండవు జీవితంలో ఎప్పుడు రెండిట్లోనూ ఉన్నది ఒకే మాట సంస్కృత భాష చాలా గొప్పది సుఖం దుఃఖం మీరు గమనించండి రెండిట్లోనూ ఉన్నది ఖం సుఖం దుఃఖం ఖం అంటే ఆకాశం ఖం అంటే ఆకాశం ఖే గచ్చతీది ఖగహ ఖగహ అంటే పక్షి ఎందుకంటే ఆకాశమే పెడుతుంది కాబట్టి ఖం అంటే ఆకాశం ఆకాశం అంటే ఆకాశం గగనం శూన్యం అంచేది ఉన్న అనుభవం ఏదైతే ఉందో అది సుఖము కాదు దుఃఖము కాదు నువ్వు సూ చేరిస్తే సుఖం తూ చేరిస్తే దుఃఖం ఏం చేరుతావు చేర్చు అంతే సుఖం ఇదే సుఖ దుఃఖాల సమన్వయం ఏది సుఖం కాదు ఏది దుఃఖం కాదు ఒకటి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి వాడు వెంటనే వెళ్ళి తల్లి తల్లికి చెప్తాడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా ఎంసెట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా అంటాడు వెంటనే పత్రికల వాళ్ళని పిలుస్తారు వాడు ఓ స్వీట్ తీసి తల్లి నోట్లో పెడతాడు పాపం అదే ఆఖరి ముద్ద మళ్ళీ పెట్టాడు వాడు ఈ తెల్ల మాకి మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు మినపసూరు పెట్టి ఎవరు బాగా తెరు తర్వాత ఇంకా పెట్టడే వాడు ఎక్కడికో పోతాడు అది వాళ్ళకి సుఖమేనండి సుఖం అంటే చెప్తాం మరి అలాగే వస్తుంది అనుకుని రాకుండా ఒక మార్కులో ర్యాంక్ పోయిన వాడికి దుఃఖమా కాదు 1992 మార్కులు వచ్చాయనుకుందాం అండి ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ అని వేశారండి పేపర్లో వాడికి ఎంత సుఖం ఉంటుందో 991 వచ్చి ఆ మొదటి స్థానం కోల్పోయిన వాడికి అంత దుఃఖం ఉంటుందా ఉండదా అంతకంటే ఎక్కువ దుఃఖం ఆ సుఖాన్ని మించిన దుఃఖం ఉంటుంది కేజీల్లో కలవగలదు అందుకని ఎప్పుడూ మనిషికి సుఖం దుఃఖం అనేది లేదు మన భ్రమ మన మానసిక భావన మాత్రమే రెండూ శూన్యాలే మనమేదో కొన్ని ఆలోచనలు దానికి చేర్చడం వల్ల అది సుఖం అనిపించింది కొన్ని ఆలోచనలు దీనికి చేర్చడం వల్ల ఇది దుఃఖం అనిపించింది ఏం చేరుస్తావో నీ మనస్సులో ఉంది యోగ వాసిష్టం స్పష్టంగా చెప్తాం అందుకే మనస్సులో ఆపదలు దుఃఖాలు అని అంటే దాని గురించి యోగ వాసిష్టం ఒక మాట ఉంటుంది దంపతులు గనక అనురాగంతో ఉండగలిగితే వాళ్ళని ఏమీ ఏమీ చేయలేవు నాథయో వ్యాధయో నైవ నా అపదో నా దురీతయక యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో ఉంటుంది అద్భుతమైన మాట నా ధయో వ్యాధయో నైవ నా అపదో నా దురీతయక కుర్వంతి మనసో బాధాం దంపత్యోరనురక్తయోగో కుర్వంతి మనసో బాధాం దంపత్యోరనురక్తయోగో దంపతులిద్దరూ అనురాగ బంధంతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళని నాథయక వ్యాధయక అలాగే ఆపదక ఈతయక ఇవి ఏమీ ఏ చేయలేడు ఆది వ్యాధులు అంటారు వ్యాధి అంటే శారీరక అనారోగ్యం ఆది అంటే మానసిక వ్యాధి
ఆది వ్యాధులు అంటే అర్థం. వ్యాధి అంటే శారీరక అనారోగ్యం, జ్వరాలు కానీ ఇక క్యాన్సర్ల వరకు అన్నీ అందులోకి వస్తాయి. ఆది అంటే మానసికమైన బెంగ ఏదో కోల్పోయామని, ఏదో రాలేదని, ఏదో వస్తుందేమో అని భయం, ఇవన్నీ మానసికం. దానికి మందు లేదు, వాళ్లే వేసుకో. మనోవ్యాధికి మందు లేదని ఎందుకంటారు అంటే వైద్యశాస్త్రంలో మందు సమస్య కాదు, అది తగ్గదమ్మా, మనమే వేసుకోవాలి. మనం వేసుకుంటే మందు ఉంది, మనం దాన్ని మర్చిపోదలుచుకుంటే మర్చిపోవచ్చు, వదిలేదలుచుకుంటే వదిలేయచ్చు. కానీ చాలామందికి మనోవ్యాధి మనోవ్యాధి మనసు నీ చేతుల్లో ఉంది. నన్ను అడిగితే మనోవ్యాధిని భరించడం కంటే శారీరక వ్యాధిని భరించడమే కష్టం. ఎందుకంటే శరీరానికి ఏదో మొత్తం మోకాళ్ళు రెండు నెప్పులు ఎట్టేయండి, నా మోకాళ్ళు బాగున్నాయి బాగున్నాయి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటే కుదరదు, పడతా విడితే. నువ్వు ఖచ్చితంగా మందులు వాడాల్సింది. మోకాళ్ళు నెప్పులు ఎడితే పరిగెడతానటేంటి? ఈ ఫీలింగ్ ఏం పనికిరాదు అక్కడ. మోకాళ్ళ నొప్పులకు ఏం వాడాలో అది వాడాల్సింది. శారీరక వ్యాధికి మందులు వాడి తీరాలి. మనోవ్యాధికి మందులు అవసరం లేదు, వాడినా దండగ మనోవ్యాధి శాస్త్రజ్ఞులే చెబుతారు ఆ విషయం. ఎందుకు దండగ అంటే నువ్వు వేసుకోగలవు మందు, నువ్వు వేసుకోవట్లేదు ఎందుకంటే నీకేదో కోరిక ఉంది అది తీరలేదు, నీకేదో భయం ఉంది అనవసరంగా భయపడుతుంది. ఈ రెండు పోయేంత వరకు నీకు ఆ వ్యాధి తగ్గదు. ఇది నాకు అక్కర్లేదంటే ఆ క్షణం పోయింది. అందుకే నాకు మనస్సు ఏం బాగుంటుందా, మనస్సు ఏం బాగుంటుందా అని ఇంకోళ్ళని పిలవడం ఉంది, వాడిని మనసు కూడా పాడు చేయడం. ఎందుకంటే ఇంకోళ్ళని పిలవకూడదు, మన మనసు మనమే మంది చేసుకోవాలి. లేదా ఆ మందు వేయగలిగిన వాడిని ఎవడైనా మా పొట్టు కానీ పిలిస్తే ఓ శ్లోకం చదివి మంది వేసేస్తే, ఇదే శ్లోకం అంతకంటే ఉంది, ఇది మీరు చదువుకున్నా వస్తుంది. అందుకే ఆది వ్యాధులు కానీ అలాగే ఆపద, ఎటువంటి ఆపదలు